సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వహించే కార్యక్రమాలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు నజీర్, జిల్లా అధ్యక్షులు ముస్తఫా పటేల్, మున్సిపల్ చైర్పర్సన్ సునీత సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఏషియా కి ఇచ్చా
तो उसने कहा कि मैं जब मरूंगा तो मेरे दोनों हाथ कफन से बाहर रहेंगे। उसने कहा कि मेरा जब इंतकाल होगा, मैं इस दुनिया को उपज करके जाऊंगा, तो मेरे दोनों हाथ कफन से बाहर रहेंगे। तो वो बात भी शेयर में कहना चाहूंगा कि क्या लाया था सिकंदर, क्या लाया था सिकंदर, क्या ले चला जहां से, जरा मीसे साहब की तरफ चाहता हूं, क्या लाया था सिकंदर, क्या ले चला जहां से, दोनों हाथ थे खाली कफन से निकले बाहर। फर्स्ट लेडी अपना जो मैडम सुनील सावर जी, मिस्टर एम एम मुजीब, चेयरमैन आलिया वन राइट्स एंड सोशल डेवलपमेंट एंड वेलफेयर फोरम, खाना खिलाया जा रहा है बिना मजों में मिलत के, आज उसके दो साल कंप्लीट हो रहे हैं, उसके लिए मैं मेहमान देना उदित पटेल साहब को दिल की गहराई में सम्मान का पेश करना चाहता हूँ। ये काम आसान काम नहीं है, ये काम इंसानियत का काम है। మన హక్కుల గురించి పోరాటం జరపడంలో మేము సైతం వాళ్ళు ఇక్కడ ఈ కమిటీ ఏర్పాటు చేయడం, దాంట్లో పనిగా 2 సంవత్సరాలు నిరంతరంగా వీద ప్రజలకి అన్నదానం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ కమిటీలో ఉండడం, అన్న భోజనాలు పెడుతుంటే కమిటీ ఏర్పాటు ఇంటర్నేషనల్ లెవెల్లో పీస్ కమిటీ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, శాంతి అంటే ఎట్లా తయారో అని అనే దానిపైన ఇంటర్నేషనల్ లెవెల్లో ఒకరు, ఇండియా లెవెల్లో ఒకరు, ఇద్దరు ఒక వ్యక్తులు ఈ కమిటీలో ఉన్నారు. అంతేకాకుండా అన్న గారు ఇందాకే చెప్పారు, పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ కూడా ఫ్రీగా చేస్తున్నాను, ఎవరైనా ఉంటే నాకు ఉద్యపడి దాన్ని కలిస్తే నాకు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పేసి నిజంగా అట్లాంటి వాళ్ళు. అంతేకాకుండా మార్వాడి యువ మంచి నుండి కూడా సెక్రటరీ గారు ఇక్కడ ఉండడం, ఎందుకంటే మార్వాడి యువ మంచి కానీ లయన్స్ క్లబ్ కానీ మ్యాక్సిమం వాళ్ళ యొక్క దాంట్లో ఉన్న సర్వీసెస్ అంటే ఏంటో తాండూరు తాను చుట్టం గారు వారికి అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ సహాయ సహకారాలకు ఇక్కడ ఉండడం, వీళ్ళంతా కలిసి అదేవిధంగా ఇక్కడ ఒక మెంబర్ మా ముఖ్తార్ గారు ముఖ్తార్ మాస్ గారు ఉన్నారు, ఎందుకంటే వీరు కూడా ఎవరైనా రేషన్ కార్డు లేదన్నా షాతి ముఖాలు ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకేదిగా ఆధార్ కార్డు కావాలన్నా దాని ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలనేది ప్రతిదీ కూడా దగ్గర నుండి పీద ప్రజలకు తీసుకెళ్ళి మరీ చేయించుకొని వస్తారు. అట్లాంటి వాళ్ళు ఈ కమిటీలో ఉండడం నిజంగా చాలా ఆశ్చర్యకర విషయం. ఎవరున్నా సరే వాళ్ళకి కంటిన్యూగా ఓట్లను పెట్టినట్లయితే ఆ దేవుడు గమనిస్తారు. 2 రొట్టెలు 200 మంది పంచారు. అట్లా మనం పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో మనం అంతా కలిసి వీద ప్రజలకు భోజనాలు పెట్టడాలు బట్టలు పెట్టాలను చేసినప్పుడు ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంగా మనకి సహాయం చేస్తాడు. అది మేము నమ్ముతాం, మీరు నమ్ముతారు, కృషి చేస్తాం, ప్రతి ఒక్కరం కూడా నమ్మేది అదే. ప్రతి ఒక్కరం కోరుకునేది శాంతి. కొంతమంది కోపం ఎక్కువచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ కోపం ఎక్కువ ఉన్న దగ్గరే అన్నం కూడా ఉంటుందని చెప్పేసి కూడా సామెత ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే నీతిగా నిజాయితీగా ముందు కడతారో వాళ్ళు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి కోపం ఎక్కువ వస్తారు, ఆ అన్యాయం తట్టుకోలేదు, అది కూడా కొందరు సహజమే అనిపిస్తారు. ఎందుకు అంత కోపం వస్తుందంటే అక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి అది తట్టుకోలేదు ఆయన కోపాన్ని ప్రదర్శిస్తారు. ఈ ప్రోగ్రామ్కి నన్ను ఆహ్వానింపజేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు. దాంతో పాటు దాంతో పట్టణంలో ప్రజల సమస్య కూడా చాలా కార్యక్రమాలు చేసి ఏ విధంగా ఉన్నదేసిందా ఏదైతే పిల్లలు కూడా పత్రిక కంపెనీ న్యాయ కంపెనీ పత్రిక కంపెనీ స్టార్ట్ చేసుకొని మరి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎవరికైతే అన్యాయం జరిగితే న్యాయం జరగలేదు కానీ న్యాయం జరగాలని చెప్పేసి కూడా మరి కమిటీ ఉద్యోగం చేశారు. రూల్స్ ప్రకారంగా ఎవరికైతే అన్యాయం జరిగితే వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. ఎవరైనా అడుగుతా అంటారు నేను ఉమెన్ రైట్స్ పోతున్నాను చెప్పాడు, అంటే దాని అర్థం ఏంటంటే ఏ తప్పు చేసినా కూడా ఎవరికైనా కూడా మన హక్కులం కాబట్టి
హక్కులు సాధించడానికే ఈ కమిటీ పనిచేస్తుంది కాబట్టి చెప్పినట్టుగా మరి ఈ కమిటీలో ఉన్నటువంటి అందరూ చాలా సేవ చేసినటువంటి వాళ్ళు రకమైనటువంటి మాజీ కౌన్సిలర్ గారు కూడా పేదలకు మరి ఏదైతే ప్రభుత్వం గారిని చేయడం కానీదన్నా వారికి అన్యాయం జరిగితే ఎప్పుడే స్పందించి మరి వారికి పేదవారికి మరి న్యాయం చేసే విధంగా ఈ కమిటీలో ఉన్నవారు మనం కాబట్టి దీనికి తప్పకుండా మా సహకారం ఉంటుంది మరి దాని ప్రకారంలో